తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఊహించని షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి మేనిఫెస్టో విడుదల చేయకూడదు. ఇది పూర్తిగా పార్టీ రహితంగా జరిగేవి పంచాయతీ ఎన్నికలని తెలిసినా సరే తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టో విడుదల చేసింది. దాని మీద ఎన్నికల సంఘానికి వైసీపీ నేత లేలప్రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదుకు సంబంధించి తెలుగుదేశం పార్టీని వివరణ కోరింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అయితే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఇమిడియట్ గా ఆ మానిఫెస్టోని రద్దు చేయాలి అంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది తెలుగుదేశం పార్టీకి. ఇప్పటికే పంచాయతీ పరిధిలో రాష్ట్రంలోని జిల్లాల వారీగా దానికి సంబంధించిన పత్రాలను పంపించారు. వాటన్నింటిని కూడా వెనక్కి తీసుకోవాలి అని చెప్పి ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి కొన్ని ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా పార్టీ గుర్తు లేకుండా పార్టీలకు సంబంధం లేకుండా రాజకీయ పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికల్లో ఎటువంటి మానిఫెస్టోలు విడుదల చేయడానికి వీలు లేదు అని చెప్పి కరాఖండిగా చెప్పేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి అలాగే ఆ మేనిఫెస్టోని పంచసూత్రాల పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఒక ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు పూర్తిగా మేనిఫెస్టోని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.